Friends, ee video ni nenu eppatinuncho cheyalanukoni eppatikappudu pending padipothu vachesindi. Ala ni nenu ee prapanchamlo unna most dangerous venom snakes mottanni okke video lo chupinchalani anukunnanu. Kani adi chala pedda video ayipela undi. Anduke idi mana channel lo part 1, part 2, part 3 luga ila mana channel lo upload chestuntanu. Ee video ni chuste meeku asalu ee prapanchamlo elanti vishapurta paamulu unnayo clear ga ardham ayipothundi. Mari meeru elanti snakes videos ni miss kaakoddu anukunte ippude ventane mana channel ni subscribe చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఉన్న ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ఈ వీడియోకి 10,000 లైక్స్ టార్గెట్ గా ఇచ్చాను. కొంచెం వాటిని ఫుల్ఫిల్ చేసేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1 కామన్ డెత్ యాడర్. ఇవి ఎక్కువగా మనకి ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి. అలానే ఇది చూడటానికి ఇంత చిన్నదిగా కనిపించినా కూడా ఈ స్నేక్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇది కేవలం ఇలా 3 లేదా 3.5 అడుగుల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంది. ఇంకా ఇవి 15 సంవత్సరాలు కూడా బ్రతకగలుగుతాయి. మామూలుగా మనందరికీ తెలుసు ఈ ఆస్ట్రేలియాలో ఉండే స్నేక్స్ అనేవి మోస్ట్ డేంజరస్ స్నేక్స్ అని. ఇక్కడ ఉండే వేరే పాములతో పోలిస్తే ఈ డెత్ యాడర్ స్నేక్స్ యొక్క కోరలు మామూలు స్నేక్స్ కన్నా చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ స్నేక్స్ మామూలు స్నేక్స్ లాగా గుడ్లన్నీ పెట్టవు. ఇవి డైరెక్ట్ గా ఈ విధంగా ఒకే కంపులో 20 పిల్లలను వరకు పెట్టగలుగుతాయి. అంతేకాకుండా ఇవి ఒకే కంపులో 30 పిల్లలను పెట్టాయని కూడా రికార్డ్ కూడా ఉంది. ఇంకా ఈ స్నేక్స్ కి వాటి బాడీ మీద ఉండే ఈ టెక్చర్స్ వల్ల ఇది ఎలాంటి ప్లేసెస్ లోనైనా కనపడకుండా ఉండేలా ఉంటుంది. అలానే ఇవి ఎక్కువగా ఇలాంటి ఎండిపోయి ఉండే ఆకుల మధ్య ఉంటూ వాటి ఆహారాన్ని చాలా తెలివిగా ఈ విధంగా సంపాదించుకుంటాయి. ఇంకా ఇది వేటాడే పద్ధతి కూడా చాలా భయం కలిగించే ఉంటుంది. ఈ స్నేక్స్ వేటినైనా బైట్ చేయాలంటే జస్ట్ 1/2 సెకండ్ లో వీటిని బైట్ చేసేయగలవు. ఈ స్నేక్స్ అంత స్పీడ్ గా అటాక్ చేయగలుగుతాయి. మరి ఇంత భయం కలిగించేలా ఉన్న ఈ పాము మాత్రం మనుషులకి చాలా భయపడిపోతుంది. మామూలుగా వేరే పాముల వైపు మనుషులు వెళ్తే కనుక అవి మనపై ఎదురుదాడి చేసేస్తాయి. కానీ ఈ పాములు మాత్రం మన నుంచి దూరంగా పారిపోవటానికి ప్రయత్నిస్తాయి. ఇవి మనుషులను చూస్తే అంతలా భయపడిపోతాయి. అలా అని మన వల్ల వాటి ప్రాణాలకు ఏదైనా హాని కలిగించేలా ఉందని తెలిస్తే కనుక ఇవి మనపై కూడా ఈ విధంగా ఎదురుదాడి చేసేస్తాయి. ఇంకా ఈ స్నేక్స్ అనేవి మామూలు స్నేక్స్ లాగా స్పీడ్ గా వెళ్ళలేవు. ఇవి ఈ విధంగా చాలా స్లోగా వెళ్తుంటాయి. ఇంకా ఈ పాములు ఇలా మనుషులుండే ప్లేసెస్ కి చాలా దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంటాయి. ఈ పాములు చూడటానికి ఇంత చిన్నవిగా కనిపించినా కూడా వీటి విషం మాత్రం చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. వీటికి హైటాక్సిక్ న్యూరోటాక్సిక్ ని కలిగి ఉండటం వల్ల ఇవి కనుక మనుషుల్ని కాటేస్తే వాళ్ళకి పెరాలసిస్ వచ్చి మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నెంబర్ 2 ఫిలిపీన్స్ కోబ్రా. దీన్ని ఫిలిపీన్స్ స్పిట్టింగ్ కోబ్రా అని ఇంకా నార్థర్న్ ఫిలిపీన్స్ కోబ్రా అని కూడా పిలుస్తుంటారు. ఈ స్నేక్ సుమారుగా 5.2 ఫీట్స్ పొడవు వరకు పెరుగుతుంటాయి. ఇంకా ఇవి 20 సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతాయి. అలానే ఈ స్నేక్స్ ఎక్కువగా చిన్న చిన్న చెరువుల దగ్గర బ్రతకటానికి బాగా ఇష్టపడుతుంటాయి. ఇంకా ఇవి మనుషులుండే ప్రదేశాలకు కూడా ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. మామూలుగా ఇవి ఎలుకల్ని లిజర్డ్స్ ని ఫ్రాక్స్ ని తింటూ బ్రతుకుతుంటాయి. ఇలాంటివన్నీ ఈ మనుషులుండే ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి వాటి కోసం ఈ పాములు కూడా ఈ విధంగా మనుషులుండే ప్రదేశాల్లోకి వచ్చేస్తుంటాయి. ఆ టైంలో కనుక ఎవరైనా పొరపాటున ఆ పాముల వైపు వెళ్ళారంటే ఇకంతే, అది ఏ మాత్రం ఆలోచించకుండా మనపై దాడి చేసేస్తుంది. అంతేకాకుండా దీనికి ఈ విధంగా విషాన్ని స్పిట్ చేసే పవర్ కూడా ఉండటంతో వీటిపై ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా కూడా ఇవి వాటి విషాన్ని 10 అడుగుల దూరం వరకు స్పిట్ చేయగలుగుతాయి. ఇంకా దీని విషం కూడా చాలా ప్రమాదకరమైంది. ఇలాంటి పాములు కాటేస్తే కేవలం 1/2 గంటలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ స్నేక్స్ కుండే విషం అంత ప్రమాదకరమైంది. నెంబర్ 3 బ్లాక్ మాంబా. ఈ పాము గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈ బ్లాక్ మాంబాస్ అనేవి అత్యంత విషపూరితమైనవి కాబట్టి. అలానే ఇవి ఎక్కువగా సబ్సహారన్ ఆఫ్రికాలో బ్రతుకుతూ ఉంటాయి. ఇంకా ఇవి సుమారు 15 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. ఈ బ్లాక్ మాంబాస్ అనేవి 6 నుంచి 17 వరకు ఎగ్స్ ని పెడుతుంటాయి. అంతేకాకుండా దీనికి అత్యంత ఫాస్టెస్ట్ స్నేక్ గా కూడా రికార్డ్ అనేది ఉంది. నిజంగానే ఈ బ్లాక్ మాంబాస్ అనేవి గంటకి 16 కిలోమీటర్ల స్పీడ్ తో ఈ విధంగా వెళ్ళగలుగుతుంటాయి. అందుకే వీటి దాడికి ఈ ఆఫ్రికాలో చాలా మంది ఈ పాము కాటికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే ఈ బ్లాక్ మాంబాస్ అనేవి ఇలా నేలపై బ్రతకటమే కాకుండా ఈ విధంగా చెట్లపై కూడా చాలా ఈజీగా ఎక్కేయగలవు. ఇవి ఈ చెట్లపైకి ఎక్కడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే పాపం ఈ పక్షులు వాటి గూటి దగ్గర లేనప్పుడు వాటి పిల్లల్ని ఇవి ఇంత ఈజీగా తినేయటానికి. ఇంకా ఈ పాము చూడటానికి మనకి ఇంత సన్నగా కనపడుతుందా? మరి ఇది తినే ఆహారం ఏది అనుకుంటే అందరూ ఎలుకలనో లిజర్డ్స్ నన్నో ఫ్రాక్స్ నన్నో చెప్తుంటారు. కానీ ఈ స్నేక్స్ చూడటానికి ఇంత సన్నగా కనిపించినా కూడా వాటి నోరు మాత్రం చాలా పెద్దది. ఇక్కడ చూడండి,
ఇది ఇంత పెద్దదాన్ని కూడా ఏ విధంగా తినేయగలుగుతుందో. ఇంకా ఈ మాంబస్ అనేవి చాలా అగ్రెసివ్గా కూడా ఉంటాయి. వీటిని మనుషులు పట్టుకోవాలని చూస్తే వాళ్ళ మీదకి ఎంత స్పీడ్గా అటాక్ చేయడానికి వస్తాయో చూస్తుంటేనే మనకి చాలా భయం కలుగుతుంది. వీటిని పట్టుకోవాలి అనే ఆలోచన రావటం కూడా చాలా డేంజరే. మామూలుగానే ఈ స్నేక్స్ ఎక్స్పర్ట్స్ వీటిని పట్టుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎందుకంటే అవి చాలా స్పీడ్గా సడన్గా అటాక్ చేసేస్తుంటాయి కాబట్టి. ఇవి ఇంత స్పీడ్గా ఉండటం వల్లనే ఈ మనుషుల్ని ఇంత ఈజీగా చంపేయగలుగుతున్నాయి. కేవలం ఈ ఆఫ్రికాలోనే వీటి కాటుకి ప్రతి సంవత్సరం 20,000 మంది చనిపోవటం కూడా జరుగుతుంది. ఇది కాటేసిన 20 నిమిషాల్లోపు సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆ మనిషి వెంటనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. నెంబర్ 4, ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్. ఇది చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉండే పాము. ఎక్కడైనా పాములు మనుషులు కనిపిస్తే వెంటనే అక్కడ నుంచి పారిపోవటానికి ట్రై చేస్తాయి. కానీ ఈ స్నేక్ను చూడండి, వాళ్ళపై ఏ విధంగా దాడి చేయడానికి ముందుకొస్తుందో. ఇవి ఎక్కువగా మనకి ఆస్ట్రేలియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ స్నేక్స్ సుమారు 8 ఫీట్స్ వరకు పొడవు పెరుగుతుంటాయి. అలానే ఈ ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్స్ యొక్క విషం కూడా అత్యంత ప్రమాదకరమైంది. ఇవి మనుషులపై దాడి చేస్తే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ 20 మినిట్స్ లోపు అందకపోతే వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వీటి విషయం అనేది అంత ప్రమాదం కలిగించింది. వీటిని ఈ స్నేక్ ఎక్స్పర్ట్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు. మామూలు వాళ్ళు కనుక దీన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఇది ఏ విధంగా దాడి చేసిద్దో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఈ స్నేక్స్ ఈ విధంగా వాళ్ళపై అటాక్ చేసేస్తాయి. ఇంకా ఈ స్నేక్స్ చాలా విషపూరితం కావటం వల్ల చాలా మంది వీటికి దూరంగా ఉంటుంటారు. నెంబర్ 5, టైగర్ స్నేక్. ఈ పాము వేరే పాములతో పోలిస్తే కొంచెం విచిత్రంగా ఉంటుందని చెప్పుకోవాలి. దీనికి ఈ విధంగా టైగర్కి దాని బాడీపై ఎలాగైతే లైన్స్ ఉంటాయో ఆ విధంగా ఈ పాముకి కూడా ఉండటం వల్ల దీనికి టైగర్ స్నేక్ అనే పేరు అనేది వచ్చింది. ఈ పాములు కూడా ఆస్ట్రేలియాలోనే మనకి అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలానే ఇవి సుమారు 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. ఇంకా ఇవి ఫ్రాక్స్ ని, బర్డ్స్ ని, లిజార్డ్స్ ని, ర్యాట్స్ ని, ఫిషెస్ ని కూడా తింటూ బ్రతుకుతుంటాయి. అంతేకాకుండా ఈ టైగర్ స్నేక్స్ కూడా చాలా అంటే చాలా విషపూరితమైనవి. అందుకే ఈ స్నేక్స్ ఎక్స్పర్ట్స్ పట్టుకోవటానికి కూడా వీటిని చాలా భయపడుతుంటారు. దీన్ని పట్టుకునే టైంలో ఏమాత్రమైనా అజాగ్రత్తగా ఉంటే ఇక అంతే సంగతులు. ఈ స్నేక్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వాళ్ళపై దాడి చేసేస్తాయి. వీటి విషయం కూడా అత్యంత ప్రమాదం అవటం వల్ల ఇవి మనుషుల్ని కాటేస్తే కేవలం 1 గంటలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ టైగర్ స్నేక్స్ అనేవి అంత విషపూరితమైన పాములు. నెంబర్ 6, వైపర్స్. వీటిలో చాలా రకాల స్పీసీస్ అనేవి ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. అలానే ఈ వైపర్ స్నేక్స్ అనేవి అత్యంత విషపూరితమైనవి కూడా. ఇంకా ఇవి మనుషులు కనబడితే చాలు, చాలా అగ్రెసివ్గా మారిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ టైంలో ఇవి చేసే సౌండ్ కూడా మనకి చాలా భయం కలిగించేలా ఉంటుంది. ఈ స్నేక్స్ ఎక్కువగా ఆఫ్రికాలో, ఇండియాలో, శ్రీలంకలో, ఇంకా పాకిస్తాన్లో కూడా ఇవి ఎక్కువగా మనకి అక్కడ కనిపిస్తుంటాయి. ఈ పాములకుండే విషం కూడా న్యూరోటాక్సిన్స్, కార్డియోటాక్సిన్స్, హెమోటాక్సిన్స్, ఇంకా సైటోటాక్సిన్స్ వంటి ఇంత ప్రమాదకరమైన విషం ఈ పాములకి ఉంటుంది. పొరపాటున ఇలాంటి పాములు కాటువేసాయంటే వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి, ఎందుకంటే వీటి విషం కూడా అత్యంత ప్రమాదం కాబట్టి. ఏమాత్రం లేట్ చేసినా అది మనిషి ప్రాణాలకే చాలా ప్రమాదం అవుతుంది. అసలు మామూలు ఈ వైపర్స్ మీదే ఒక వీడియో చేయొచ్చు. అవి మొత్తం ఎన్ని రకాలున్నాయి, ఇంకా అవి ఎంత భయంకరంగా దాడి చేస్తాయో, ఏ విధంగా వాటి ఆహారం కోసం పోరాడతాయో త్వరలోనే వీటి గురించి ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. నెంబర్ 7, మలయాన్ క్రైట్. వీటిని బంగారస్ క్యాండిడస్ అని, ఇంకా బ్లూ క్యారెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలానే ఇవి ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఇండో చైనాలో, సౌత్ టు జావా మరియు ఇండోనేషియాలో ఉన్న బాలీలో కూడా ఇవి ఎక్కువగా అక్కడ కనిపిస్తుంటాయి. ఇంకా ఇవి సుమారు 7 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. ఈ పాములు ఎక్కువగా ఇలా బ్లాక్ అండ్ వైట్ కలర్లో లేదా యెల్లో అండ్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంటాయి. ఈ పాములు కూడా అత్యంత విషపూరితమైన పాములు. ఈ స్నేక్స్ని పట్టుకునేటప్పుడు కూడా ఈ స్నేక్స్ ఎక్స్పర్ట్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎందుకంటే ఈ పాము కూడా అత్యంత విషపూరితమైనది కాబట్టి. అలానే ఈ స్నేక్స్ ఎక్కువగా వాటి తోటి పాములను కూడా ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి. వాటి పక్కగా వేరే పాములు వెళ్ళాయంటే చాలు, దాదాపుగా వీటికి ఈ విధంగా ఆహారం అయిపోవలసిందే. నెంబర్ 8, కోరల్ స్నేక్. ఇవి మొత్తం 16 జాతుల వరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. ఈ కోరల్ స్నేక్స్ అనేవి సుమారు 4 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. అలానే ఈ స్నేక్స్ అనేవి 7 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతాయి.
ఇంకా ఇవి లిజర్డ్స్ ని, ఫ్రాగ్స్ ని, బర్డ్స్ ని, స్మాల్ రోడెంట్స్ ని, ఇంకా వాటితోటి పాములపై కూడా ఇంత దారుణంగా దాడి చేస్తూ వాటిని కూడా చంపి తినేస్తుంటాయి. ఈ స్నేక్స్ అనేవి అంత అగ్రెసివ్ గా ఉండే పాములు కాదు. కాకపోతే అచ్చం వీటిలాగానే మిల్క్ స్నేక్స్ అని ఉంటాయి. ఇంకా ఇలాంటి మిల్క్ స్నేక్స్ ని ఈ అమెరికాలో చాలా మంది ఒక పెట్ స్నేక్స్ లాగా కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ మిల్క్ స్నేక్స్ అనేవి విషపూరితమైన పాములు కాదు, కానీ ఈ మిల్క్ స్నేక్స్ లాగానే ఈ కోరల్ స్నేక్స్ ఉండటంతో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇవి విషం లేని పాములు అనుకుని వీటిని పట్టుకుని వాటి దాడికి బలైపోతున్నారు. ఈ కోరల్ స్నేక్స్ అనేవి కూడా అత్యంత విషపూరితమైన పాములు. అందుకే ఈ అమెరికాలో వీటి వల్ల ప్రతి సంవత్సరం చాలా మంది చనిపోవటం కూడా జరుగుతుంది. ఇది కాటేస్తే ముందుగా మన రెస్పిరేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి మనకి ఊపిరి అందక త్వరగా చనిపోవటం జరిగింది. ఇంతకు ముందు అసలు ఈ పాము కాటేస్తే దీనికి యాంటీ వేనం దొరకటం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ జూలై 2021 నుంచి ఫైజర్ అనే కంపెనీ దీనికి పూర్తి స్థాయిలో యాంటీ వేనం ని తయారు చేసి అందించడం జరుగుతుంది. 9 కింగ్ కోబ్రా. దీని గురించి తెలియని వాళ్ళంటూ అసలు ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే ఇవి ఎక్కువగా మన ఇండియాలో కూడా ఉంటాయి కాబట్టి. దీని పేరులోని కింగ్ అని ఉండటం నిజంగానే ఇది పాములన్నిటికీ ఒక కింగ్ అనే చెప్పుకోవాలి. మామూలుగా ఇప్పుడున్న అతి పెద్ద పాములు అనకొండ, రెటిక్యులేటెడ్ పైథాన్, ఆ తర్వాత ఆ స్థానాన్ని ఈ కింగ్ కోబ్రాని సొంతం చేసుకుంది. ఎందుకంటే ఈ అనకొండ, ఈ పైథాన్ పాముల్ని పక్కన పెడితే ఆ తర్వాత అంత పెద్దదిగా ఉండే పాము ఈ కింగ్ కోబ్రానే. ఇది ఏకంగా 19 అడుగుల పొడవు వరకు పెరగలుగుతుంది. మామూలుగా కింగ్ కోబ్రానే అత్యంత విషపూరితమైన పాము. అయితే కింగ్ కోబ్రా కన్నా అత్యంత విషపూరితమైన పాములు ఈ భూమి మీద ఇంకా కొన్ని ఉన్నాయి కూడా. కానీ అవి కింగ్ కోబ్రా లాగా అంత పొడవుగా, అంత గంభీరంగా అవి ఉండవు. నిజం చెప్పాలంటే ఈ స్నేక్స్ అన్నింటికల్లా ఈ కింగ్ కోబ్రానే అత్యంత పవర్ఫుల్ గా కనిపిస్తుంది. అందుకే దీనికి కింగ్ అని మామూలుగా పెట్టారా పేరు. ఇంకా ఈ స్నేక్స్ కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటాయి. ఎంత భయం లేని ఈ స్నేక్స్ ఎక్స్పర్ట్స్ కూడా దీని పేరు వినగానే ఎక్కడో కొంచెం భయం కలిగి వీటి దగ్గర చాలా అలర్ట్ గా ఉండాలని జాగ్రత్త పడుతుంటారు. ఇవి దాదాపుగా చాలా దేశాల్లో బ్రతుకుతున్నాయి. ఇండియా, భూటాన్, కంబోడియా, చైనా, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇంకా సౌత్ ఏషియాలో కూడా ఇవి బ్రతుకుతున్నాయి. అందుకే ఈ కింగ్ కోబ్రాస్ గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇంకో భయం కలిగించే విషయం ఏంటంటే ఇవి ఈ ర్యాట్స్ ని, లిజర్డ్స్ ని, చిన్న చిన్న మ్యామిల్స్ ని తింటమే కాకుండా వాటితోటి పాములను కూడా ఇలా చాలా దారుణంగా వెంటాడి వేటాడి మరీ చంపి తింటుంది. ఇంకా చెప్పాలంటే ఇవి చిన్నపాటి పైథాన్ పాములను కూడా ఇంత ఈజీగా తినేయగలుగుతుంది. దీని దగ్గర ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దానికి ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందని తెలిస్తే ఇది వెంటనే చాలా అగ్రెసివ్ గా మారిపోయి ఇంకా దీనిపై దాడి చేసే వాళ్ళ మీదకి ఇలా 5 అడుగులు ముందుకు దూసుకొచ్చి మరీ వాళ్ళపై అటాక్ చేసేస్తుంది. దీని విషయం చాలా ప్రమాదం కాబట్టి ఇది కాటేసిన 1 గంట లోపు ఆ మనిషికి వైద్యం అందకపోతే ఆ మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా ఇవి ఇన్ని దేశాల్లో ఉండటం వల్ల ప్రతి సంవత్సరం వీటి దాడికి బలైపోయి చాలా మంది చనిపోవటం కూడా జరుగుతుంది. 10 ఇన్లాండ్ టైపాన్. నిజం చెప్పాలంటే ఈ స్నేక్ గురించి చాలా మందికి తెలియదు కూడా. ఇదే ప్రపంచంలో కల్లా అత్యంత విషపూరితమైన పాము. దీన్ని ఇన్లాండ్ టైపాన్ అని, వెస్ట్రన్ టైపాన్ అని, స్మాల్ స్కేలెడ్ టైపాన్ అని, ఇంకా ఫియర్ స్నేక్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి ఎక్కువగా సెంట్రల్ ఈస్ట్ ఆస్ట్రేలియాలో బ్రతుకుతూ ఉంటాయి. అలానే ఈ స్నేక్స్ అనేవి అగ్రెసివ్ గా ఉండే పాములు కాదు, కానీ వీటికి ప్రమాదం కలిగించేలా ఉంటే కనుక ఇవి ఖచ్చితంగా ఎదురుదాడి చేసేస్తాయి. వీటిని ఈ స్నేక్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు పట్టుకోవాలన్నా కూడా చాలా అంటే చాలా భయపడిపోతారు, ఎందుకంటే ఇది వేసే ఒక్క కాటుకి ఏకంగా 44 మిల్లీగ్రాముల విషాన్ని రిలీజ్ చేసేస్తుంది. ఇంకా ఈ పాములు 110 మిల్లీగ్రాముల విషాన్ని రిలీజ్ చేశాయని రికార్డులో కూడా ఉంది. ఇవి ఇంత మొత్తంలో విషాన్ని రిలీజ్ చేయటం వల్ల వాటి ప్రభావం మనిషిపై చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే అంత విషం మన బాడీలోకి వెళ్ళిందంటే మన బాడీ అంత విషాన్ని అస్సలు తట్టుకోలేదు. అందుకే ఈ పాము కాటుకి ప్రత్యేకంగా యాంటీ వెనమ్ని తయారు చేయడం జరిగింది. భయం కలిగించే నిజమేంటంటే ఇది రిలీజ్ చేసే విషంతో ఏకంగా 100 మంది మనుషులను కూడా చాలా ఈజీగా చంపేయగలుగుతాయి. ఈ ఇన్లాండ్ టైపాన్ యొక్క విషం అనేది అంత ప్రమాదకరమైంది, అందుకే దీన్ని అందరూ డెడ్లీ మాన్స్టర్ అని కూడా పిలుస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏ పాము బాగా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ఎవ్రీ సూపర్ హీరోకి థ్యాంక్ యూ సో మచ్.